ప్రైజ్ ద లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు. ఇదే కాలంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 112వ కీర్తన 7వ వచనాన్ని చదువుతున్నాను. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు జడియడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ఆశ్రయించి నీ హృదయములో దేవుని ఉంచుకొని ఆయన నామాన్ని గణపరుస్తున్న నీ కొరకు ప్రభు ఇదే కాలమున వాగ్దానం చేస్తున్నాడు. దుర్వార్తకు ఇదిగో దేవుని ఆశ్రయించిన వారు జడియరు, భయపడరు. ఎందుకో తెలుసా? ఆ దుర్వార్త కానీ, ఆ పెను తుఫానులు కానీ, ఆ ఒక అలలు వారిని ఏమి చేయలేవు, వారిని తాకలేవు. ఎందుకంటే వారు దేవుని ఆశ్రయించి దేవుని యొక్క వాక్యము వారి హృదయంలో ఉన్నది గనుక వారు దుర్వార్తకు భయపడరు. ఎందుకంటే ఏది కూడా ఎంత మాత్రం కూడా హాని చెయ్యదు. ఇదే కాలంలో దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానాన్ని వింటూ ప్రభువుని మొదటిగా ఎదుగో దేవుడే నీ ఆధారముగా నీ ఉంచుకొని ప్రభువుని స్తుతిస్తున్నావు గనుక నీ జీవితంలో కొన్ని దుర్వార్తలు వినబడుతున్నాయా, భయపడొద్దు. ఎందుకంటే అవి ఎంత మాత్రం కూడా నీకు హాని చేయవు, నిన్ను తాకవు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే నీవు ఆరాధిస్తున్న దేవుడు ప్రతి క్షణము కూడా నేను కాపాడువాడు. ఆయన తన రెక్కల నీడలో నేను భద్రపరచువాడు. కాబట్టి దేవుని నువ్వు ఆశ్రయించి ఉన్నావు, నీ హృదయంలో దేవుడు ఉన్నాడు కనుక ఏ దుర్వార్తకు కూడా నువ్వు భయపడొద్దు. దేవుని బిడ్డలారా, దేవుని భక్తులు ఎదుట ఎన్నో దుర్వార్తలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు ఎదురయ్యాయి, కానీ వారు భయపడలేదు. కారణం ఏంటో తెలుసా? వారి కలిగి ఉన్న దేవుని బట్టి వారు ధైర్యం తెచ్చుకున్నారు. ఇదే కాలంన దేవుడు నీకు ధైర్యాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రభువు నిన్ను నిలబెట్టబోతున్నాడు. ప్రభువు నీకు సహాయపడబోతున్నాడు. కాబట్టి ఏ దుర్వార్త నువ్వు విన్నా భయపడొద్దు. ఎందుకంటే ఆయన నిన్ను విడిపించి, రక్షించి, కాపాడబోతున్నాడు. ఆయన నిన్ను గణపరచబోతున్నాడు. కాబట్టి ఇదే కాలంన ఈ వాగ్దానాన్ని నమ్మండి. డాక్టర్స్ చెప్తున్నా, మనుషుల ద్వారా వింటున్నా, నువ్వు ఇక బాగుపడవు అని చెప్తున్నా, ఇక నీ లైఫ్ బాగు కాదు అనే కొన్ని నెగిటివ్ మాటలు నీ ఎదుట కొంతమంది పలుకుతుండొచ్చు. అలాంటి మాటలు విన్నప్పుడు, ఓ నిజమే కదా, ఇక నా జీవితం అయిపోయింది, ఇక నేను బాగుపడలేను అని నువ్వు కృంగిపోవద్దు. ఎందుకంటే అవన్నీ దుర్వార్తలు. మనం ఆరాధిస్తున్న యేసయ్య సువార్త, శుభవార్త, మంచి వార్త నీకు వినిపిస్తాడు. నీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చి నిన్ను ఆయన హెచ్చిస్తాడు. కాబట్టి ఇదే కాలం నీ వాగ్దానాన్ని నమ్మి విశ్వసించి ప్రభుని స్తుతించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, స్తోత్రం ప్రభు. ఎంతమంది బిడ్డలు ఇదే కాలంన ఈ వాక్యాన్ని నమ్ముతూ విశ్వసిస్తున్నారు. వారి హృదయంలో నిన్ను ఉంచుకొని ఉండగా, నీ మాటలు ఉంచుకొని ఉండగా వారు అధైర్యపడొద్దు, భయపడొద్దు. నాయన, మీరు శుభవార్త తెలియజేసేవారు. అయ్యా, ఇదిగో నాయన మంచి వార్తను వినిపించేవారు కనుక ఈ మాటలు వారు విశ్వసించి అయ్యా ముందుకు వెళ్ళడానికి సహాయపడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక.